హాయ్, వెల్కమ్ టు సందీప క్రియేషన్స్. సో చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ పెట్టక. సో హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని వీడియోస్ చేయలేదు. సో ఈరోజు వచ్చేసి న్యూ కాన్సెప్ట్ అండ్ న్యూ థాట్తో మేము ముందుకు వచ్చానండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డిజైన్, ఇవి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అన్నమాట. ఎంబ్రాయిడరీలోనే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అన్నమాట. ఈ గిఫ్ట్స్ ఏంటి అంటే నా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్న డిజైన్ అన్నమాట. సో అంటే దీని ఇన్స్పిరేషన్ వచ్చేసి మనకి నార్మల్గా కొన్ని నేను ఇన్స్టా పేజెస్లో చూశాను అన్నమాట. వాళ్ళు హుక్ మీద అంటే క్లాత్ పెట్టేసి స్టిచ్ చేయడం చూశాను. సో అలాగే నేను చేసినది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేశాను అన్నమాట. అయితే నేను చేశాక మరి నేను చేసిన డిజైన్ కరెక్ట్గా వస్తుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది కదా. సో దాంతో ఏం చేశాను అంటే నేను ఒకటి వేస్ట్ క్లాత్ ఉండే అన్నమాట, ఆ క్లాత్ మీద స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా. సో నేను చేసిన డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది కొంచెం ఆ ఎగ్జైట్మెంట్లో సో అది చేసి చూశాను ఎలా వస్తుంది అసలు డిజైను అని స్టిచ్ చేసి చూశాను. సో చాలా బాగా వచ్చింది. సో అలాగే మా పాపది పెద్ద పాపది బర్త్డే ఉండే అన్నమాట అప్పుడు. సో దానికోసం అని నేను స్పెషల్గా చేసిన గిఫ్ట్ తన కోసం ఇవ్వచ్చు అని అన్నట్టు చేసి చూశాను. చాలా బాగా వచ్చింది యాక్చువల్గా డిజైన్ అయితే. అంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనం చేసిన డిజైన్ మనకి తెలిసిన వాళ్ళకి కానీ లేదు అంటే మన క్లోజ్డ్ పర్సన్స్కి ఇస్తే చాలా బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది. సో అదే ఫీలింగ్ ఉండే అన్నమాట నాకు నేను ఓన్గా క్రియేట్ చేసిన డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది అని. అయితే ఇందులో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే మీకు కూడా ఎవరికైనా స్పెషల్ పర్సన్స్ ఫ్రెండ్స్ ఇలాగే ఎవరన్నా ఉన్నారు అంటే కస్టమైజ్ చేసిన డిజైన్స్ అనేది నేను మీకు సేల్ చేస్తానండి. డిజైన్స్ సేల్ చేస్తాను అండ్ గిఫ్ట్ కూడా సేల్ చేస్తాను అన్నమాట. సో మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అక్కడ పైన లోగోలో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్ ఇస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఒక డిజైన్ చేశాను అండ్ ఇప్పుడు ఇంకొక డిజైన్, సేమ్ కాన్సెప్ట్. అంటే నేను ఇంతకుముందేమో మొత్తం క్యాలెండరు అవి వచ్చి ఉండింది, అంటే మనకి ఏ మంత్లో అయితే డే అది బర్త్డే ఉందో ఆ మంత్ క్యాలెండరు అండ్ డేట్ మాత్రం ఒకటి హైలైట్ అయ్యింది ఇంతకుముందు. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది డేట్ మాత్రం హైలైట్ చేశామన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే క్యాలెండర్ పెట్టట్లేదు, ఫుల్ క్యాలెండర్ పెట్టకుండా ఓన్లీ ఏ ఇయర్లో నేను గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాను అన్నది, అంటే ఈ గిఫ్ట్ ఏ ఇయర్లో చేశాను అనేది ఒకటి పెట్టేశాను అండ్ తన బర్త్డే డేట్. ఏది మనకి బర్త్డే విషెస్ చెప్పాలి అనుకుంటున్నాం కాబట్టి హ్యాపీ బర్త్డే అనేది ఇది ఒకటి క్రియేట్ చేసుకున్నాను అన్నమాట. ఇది మాత్రం నేను ఏదైతే గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నానో ఆ క్లాత్ మీద కొంచెం మనకి క్వాలిటీ క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్ తీసుకొని చేసిందనమాట. ఇది మాత్రం ఫుల్గా నీట్గా స్టిచ్ చేసేసి ఫ్రేమ్కి అరేంజ్ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. సో మీరు ఒకసారి ఇది వీడియో ఫుల్గా చూసేయండి. అంటే ఓన్లీ బర్త్డేస్కి ఒక్కటి అని చేయట్లేదండి, మనకి ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా ఎంగేజ్మెంట్స్కి చేస్తున్నాము, అంటే నేను చేస్తున్నాను వేరే నాకు ఐడియా లేదు. సో ఎంగేజ్మెంట్స్కి చేస్తున్నాను అండ్ మనకి క్రాడిల్ సెరమనీ ఉంటుంది కదా, క్రాడిల్ సెరమనీకి అండ్ హౌస్ వార్మింగ్ ఉంటుంది హౌజెస్కి, అంటే ఇళ్ళల్లోకి గృహప్రవేశానికి వెళ్తారు కదా, సో వాళ్ళ కోసము అని చేస్తున్నాను. అండ్ గిఫ్ట్స్ ఇప్పుడు ఇక్కడ ఇందులో పాప కాబట్టి అమ్మాయి బొమ్మ వేసి చేస్తున్నాను. సో అబ్బాయిలు అయితే అబ్బాయి బొమ్మ వేసి చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది చూసారా, ఇదేమో వాళ్ళు ఉయ్యాలలో వేయడానికి అన్నమాట ఇది ఈ డిజైన్ చేస్తున్నాను అన్నమాట. అండ్ మ్యారేజ్ డేస్కి కూడా మనము విషెస్ చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని చేయొచ్చు మనము. సో ఇలా అన్నమాట మనకి, అంటే ఏది కావాలి అన్నా కూడా మనం ఎంబ్రాయిడరీలో కస్టమైజ్ చేయొచ్చు. మనకి మీకు ఇక్కడ కనిపిస్తున్నవి డాల్స్, బర్త్డే అయితే బర్త్డే పెట్టాను,
బర్త్డే కేక్ అలా పెట్టాను. ఇప్పుడు ఇది చూస్తున్నదేమో ఉయ్యాల ఉంది కదా, సో అయ్యో ఉయ్యాలలాగా ఉయ్యాలలో పాప పడుకున్నట్టు అలా పెట్టేశామన్నమాట. సో అలా మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇది ఫినిష్ అయ్యాక మనము ఇక్కడ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్రేమ్కి అరేంజ్ చేసుకుంటామన్నమాట. సో కరెక్ట్గా ఫ్రేమ్ సైజ్కి వచ్చేలాగా నేను కస్టమైజ్ చేశానన్నమాట డిజైను. మనకి 6 నెంబర్ ఫ్రేమ్ అన్నమాట ఇది. ఆ 6 నెంబర్ ఫ్రేమ్ సైజ్కి వచ్చేలాగా డిజైన్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఇలా అయితే మనకి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఫ్రేమ్ని దాటి వెళ్తే మనకి బాగోదు కదా, మనకి డిజైన్ అనేది కనిపించదు కదా. సో ఆ ఫ్రేమ్ దాటి వెళ్లకుండా ఆ ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్లో వచ్చేలాగా చేశానన్నమాట. సో దీనికి కొన్ని అట్రాక్టివ్ యాడ్ చేద్దాము అనని కింద ఊల్తో ఇలా టాజిల్స్ చేసి పెట్టాను. ఇది కూడా మనకు మన ఇష్టం అన్నమాట. అంటే మనము కలర్స్ చాయిస్ టాజిల్స్లో ఇంకా టాజిల్స్ కాకుండా మనము వీ కెన్ యాడ్ బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే బూటీస్ ఉంటాయి కదా, బూటీస్ లాంటివి చిన్న చిన్నవి బూటీస్ అట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. సో ఇలా చేశాక టాజిల్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత మనం నీట్గా ఆ ఫ్రేమ్కి అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నేను దీనికి అవుట్లైన్ అనేది ఫిక్స్ చేశాను. అంటే మీకు చూస్తే బ్లూ కలర్లో మనకి ఆ బర్త్డే విషెస్ చుట్టూతో బ్లూ కలర్ అవుట్లైన్ అనేది హైలైట్ అయ్యింది కదా. సో దాని అది కూడా ఇన్ ఫ్రేమ్లో వచ్చేలాగా మనం జాగ్రత్తగా చూసుకొని ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకొని మనం నిజంగా అసలు ఇది గిఫ్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఎలా వస్తుందో ఏంటోనని. ఆఫ్టర్ దట్ చాలా అంటే నేను ఫినిష్ అనేది చాలా నీట్గా వచ్చింది. మనం హ్యాండ్తో కుడితే ఇంత నీట్గా రాదు యాక్చువల్గా, బట్ ఇలా దీంతో మాత్రం ఎంబ్రాయిడరీతో చేసినప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద ఆ లెటర్స్ కానీ ఆ ఫ్రేమింగ్ ఆ అమ్మాయి బొమ్మ అవన్నీ చాలా నీట్గా వచ్చాయి. సో ఇక్కడ ఏమైందంటే మొత్తం అది ఫిక్స్ చేశాక నేను 2 ఇంచెస్ అట్లా వదిలేసి కట్ చేశానన్నమాట క్లాత్ని. కట్ చేశాక చుట్టూతో మనము ఇట్లా మనం రన్నింగ్ స్టిచ్లో కొంచెం దూరం స్టిచ్చెస్ వేసేసి ఇలా థ్రెడ్ని మొత్తం లాగేస్తున్నాను. లాగేస్తే ఏంటి అంటే మనకి అదంతా బయటికి లేకుండా లోపలికన్నీ సెట్ అయిపోతుంది మనకి. సో చాలా నీట్గా వస్తుంది, మనకి బయటికి కనిపించదు అన్నమాట. సో ఇది కూడా ఒక నాట్ వేసేసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ లూజ్ అవ్వకుండా మనం నాట్స్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అంటే ఇంకా బయటికి రాకుండా మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఏంటి అంటే బ్యాక్ సైడ్ మనము ఇది ఉంటుంది కదా, మనము పేపర్ కానీ ఇది కనిపించకుండా ఫ్రేమ్ చుట్టూతో ఏదన్నా ఫ్రేమ్ కనిపించకుండా కవర్ అయ్యేలాగా మనము ఏదన్నా స్ట్రాంగ్ పేపర్ కానీ ఫోమ్ షీట్ కానీ స్టిక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది వీడియో తీసాను అనుకున్నాను బట్ ఆ క్లిప్ మిస్ అయింది. నేను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు అది. ఓకే, సో కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, మీకు ఇది చేసినప్పుడు అది గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఇది డిఫరెంట్ గిఫ్ట్ అన్నమాట. మనకి మనం బయట ఎక్కడ చూసి ఉండము యాక్చువల్గా ఇలాంటి గిఫ్ట్స్ అనేది. మన హ్యాండ్తో స్టిచ్ చేస్తే ఏంటి అంటే చాలా టైం టేకింగ్ ఒకటి, అండ్ లెటర్స్ అనేవి కూడా అంత నీట్గా మనం హ్యాండ్తో స్టిచ్ చేసిన దానికి మిషన్ మీద స్టిచ్ చేసిన దానికి మనం చూస్తేనే డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది మనకి. మీరు ఎవరైనా ఇట్లా చేసే వాళ్ళు ఉంటే ఒకసారి చేసి చూడండి, మీరు హ్యాండ్తో స్టిచ్ చేసింది ఎలా ఉంటుంది లేదా మిషన్ మీద చేసింది ఎలా ఉంటుందని చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అలాగని ఆ థాట్తో నేను ఇట్లా ఓన్గా క్రియేట్ చేశానన్నమాట డిజైన్ అనేది. వేరే వాళ్ళవి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద ఫ్రేమ్స్కి చేశారు, బట్ నాకేమనిపించిందంటే అంత పెద్ద ఫ్రేమ్స్కి బదులు ఇలా చిన్నగా క్యూట్గా చేసుకుంటే మనము ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనము లైక్ రూమ్స్లో వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం టేబుల్ మీద కూడా చిన్న స్టాండ్ పెట్టేసి టేబుల్ మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారా మీరు డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది కదా, ఐ మీన్ హ్యాండ్తో స్టిచ్ చేసిన దానికి ఇలా స్టిచ్ చేసి ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది కదా.
ఇలా కస్టమైజ్ చేశామన్నమాట. సో ఇలా నీట్గా చేసుకోవచ్చు. ఇంతకు ముందు చూపించాను కదా పాపది క్రాడిల్ సెరమనీ ఉంటే తన దానికోసం అనని ఉయ్యాలలో పడుకొని ఉన్నట్టు బటర్ఫ్లై వస్తే పలకరిస్తున్నట్టు అలా క్రియేట్ చేశానన్నమాట ఈ డిజైన్ వచ్చేసి. అండ్ తన నేమ్ ఏ రోజైతే ఉయ్యాలలో వేశారో ఆ రోజు డేట్ అవన్నీ పెట్టేసి చేశానన్నమాట. సో ఇట్లాంటిది ఏంటి అంటే చిన్నగా ఉంటే ఏంటి అంటే మనము టేబుల్ మీద కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మనం నెంబర్ ఆఫ్ కలర్స్ యూజ్ చేసి చేస్తున్నాము కాబట్టి కలర్ఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట. చూసారు ఇక్కడ నేను 3 ఫ్రేమ్స్ నాకు ఆర్డర్ ఉండే, ఒకటేమో మా పాపది, మిగిలినవి 2 ఆర్డర్ ఉండే అన్నమాట. 2 చేశాను. అసలు ఎంత బాగుందంటే అసలు నాకు చూస్తే అసలు చాలా బాగా నచ్చేసింది అసలు ఈ డిజైన్స్. ఇవి అసలు నేనైనా నేను క్రియేట్ చేసుకున్న అసలు ఈ థాట్ నాదేనా అన్నట్టు చాలా బాగా వచ్చింది. సో ఇవి కూడా కొన్ని కస్టమైజ్ చేసిన డిజైన్స్ అనేది మీకు చూపిస్తున్నాను జస్ట్ ఐడియా కోసము అని నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నది. ఇది ఏమో అవుట్లైన్ లేకుండా చేశాను. ఇది బాబు కోసం అని చేసింది. ఇలా కస్టమైజ్ చేసుకున్నది అన్నమాట. ఇలా మనకి ఏది కావాలంటే అది, మనము ఫంక్షన్సే కానీ ఏ ఫంక్షన్కైనా కూడా ఇలా చిన్నగా గిఫ్ట్ లాగా చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో చెప్పాయి కదా మీకు బ్యాక్ సైడ్ కూడా మనకి కనిపించకుండా ఉండడానికి ఏంటి అంటే ఇట్లా పేపర్ కానీ ఫోమ్ షీట్ కానీ లేదు అంటే ఫెల్ట్ కానీ ఇట్లా మనము నీట్గా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా డిజైన్స్ ఎవరికైనా మీకు కావాలి అంటే, ఐ మీన్ మిషన్ ఉండి మీకు ఓన్లీ డిజైన్స్ ఒకటి కావాలి అంటే నేను అది నేము డేట్ అండ్ మీది ఏ సెరమనీ అయితే అది విషెస్ చెప్పాలనుకుంటున్నారో అది కస్టమైజ్ చేసి నేను మీకు ఏ ఫార్మాట్లో కావాలి అంటే ఆ ఫార్మాట్లో డిజైన్ అనేది చేసిస్తాను. లేదు నాకు ఇదంతా కాదు, నాకు ఓన్లీ ఐ మీన్ ఫుల్గా ఫ్రేమ్తో సహా మొత్తం డిజైనే గిఫ్టే కావాలి అంటే గిఫ్ట్ కూడా చేసిస్తాను మీకు. సో ఈ డిజైన్స్ అనేవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నేను ఓన్గా క్రియేట్ చేసిన డిజైన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మేబీ యూజ్ఫుల్ అవ్వచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు మంచి డిజైన్స్తో మీ ముందుకు వస్తాను.